అండ్ ఇక నుంచి మనం డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు కూడా సినిమాలకి సెలబ్రేట్ చేసుకోవాలి. అలాంటి ఒక లవ్ దొరుకుతుంది ప్రతి సినిమాకి కూడా డిసెంబర్లో. సో డిసెంబర్ ఫస్ట్కి మన తెలుగు దర్శకుడు హిందీయల్లి తీసిన యానిమల్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 8th మై డియర్ ఫ్రెండ్ నితిన్స్ ఫిల్మ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అన్న సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 22nd ప్రభాస్ అన్న సలార్, మనందరం ఎదురు చూస్తున్న సలార్ సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ నాకు ఎంతగానో ఇష్టమైన రాజు హిరానీ గారు డైరెక్ట్ చేసిన డంకీ అన్న సినిమా రిలీజ్ అవుతుంది. అండ్ డిసెంబర్ 29th మన సుమగారు అబ్బాయి, సుమగారు ఎక్కడ ఉన్నారు, కింద ఉన్నారు, ఓకే, సుమగారు అబ్బాయి సినిమా రిలీజ్ అవుతుంది. సో ఈ అన్ని సినిమాలు కూడా గొప్ప బ్లాక్ బస్టర్ అయిపోయి ఇక నుంచి డిసెంబర్లో కూడా, డిసెంబర్ జనవరి ఈ రెండు నెలలు కూడా సినిమా పండగ మనసు కింద డిక్లేర్ చేసేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇన్ని సినిమాల మధ్యలో కూడా ఎన్నున్నా సరే ఏమున్నా సరే డిసెంబర్ 7th హాయ్ నాన్న అన్నది ఎప్పటికీ మీ మనసులో నిలిచిపోయే ఒక సినిమాగా ఉంటుందని కంప్లీట్గా విత్ 1000% నమ్మకంతో ఈరోజు ఈ స్టేజ్ మీద ఇక్కడ చెప్తున్నాను. ఈ విరాజ్, ఈ మహి, ఈ యష్ణ, ఈ జస్టిన్, ఈ టీం అందరూ కూడా మీ మనసులో ఒక స్పెషల్ స్థానం సంపాదించుకుంటారు. అండ్ ఈ హాయ్ నాన్న అని మీరు ఇంగ్లీష్లో చదువుతున్నారు కదా హాయ్, దాన్ని కనుక మనం తెలుగుకి కనుక ట్రాన్స్లేట్ చేస్తే హాయిగా ఉండబోయే సినిమా ఇది, హాయ్ నాన్న ఇది తెలుగులో. మీరు చాలామంది అనుకుంటారు ఇప్పుడు నాని ఏడిపించేస్తాడు ఎమోషనల్ ఫిల్మ్ అని అనుకుంటున్నారు కదా, కాదు, ఇది ఒక కంప్లీట్ మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఆనందంతో తిరుగుతాయి, మీ కళ్ళల్లో నీళ్ళు కూడా ఒక చిన్న హ్యాపీ టీయర్స్గా వస్తాయి బయటికి. ఒక సినిమా ఒక థియేటర్కి వెళ్ళి మనం ఎలాంటి ఒక అడ్రినలిన్ అయితే ఫీల్ అవ్వాలో అలాంటి అడ్రినలిన్ బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు ఒక లవ్ స్టోరీలో కుదిరితే ఎలా ఉంటుందో మీరు హాయ్ నాన్నలో చూస్తారు. అండ్ మా టీం అందరికీ కూడా ఈరోజు ఒక స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి. మా డైరెక్టర్తో స్టార్ట్ చేయాలి. శౌర్య, తన ఫస్ట్ ఫిల్మ్ ఇది. నేను ఐఎమ్ నా బాయ్ స్క్వాడ్లో ఇంకొక బాయ్ ఎంటర్ అయిపోయాడు. ఐఎమ్ వెరీ వెరీ ప్రౌడ్ ఆఫ్ శౌర్య అండ్ చాలా గర్వంగా అనిపిస్తుంది నాకు ఇలా డెబ్యూ ఫిల్మ్ మేకర్స్తో నేను పనిచేసినప్పుడు ఇంత గొప్ప అవుట్పుట్ ఇచ్చినప్పుడు ఇంత మంచి సినిమా తీసామని తెలిసినప్పుడు. ఐ రియలీ విష్ శౌర్య రీచెస్ మచ్ మచ్ బిగ్గర్ హైట్స్ ఆఫ్టర్ హాయ్ నాన్న అండ్ హీ విల్, ఐ నో ఇట్ ఆల్రెడీ. అండ్ మా ప్రొడ్యూసర్స్ మోహన్ గారు అండ్ విజేందర్ రెడ్డి గారు, వాళ్ళకి సినిమా ఫస్ట్ మేము సినిమా స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళ ప్రొడక్షన్ హౌస్లో వాళ్ళ ఫస్ట్ సినిమా ఒక గొప్ప సినిమా అవ్వాలి, ఒక స్పెషల్ సినిమా అవ్వాలి అని నేను చాలా బలంగా కోరుకొని దీంట్లోకి దిగాను. ఈరోజు ఆ ప్రామిస్ని నిలబెట్టుకున్నందుకు ఇంకా గర్వంగా ఫీల్ అవుతున్నాను నేను. అండ్ కంగ్రాచులేషన్స్ సార్, ఐ థింక్ వి మేడ్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ ఇట్స్ అ గ్రేట్ స్టార్ట్. అండ్ మా మ్యూజిక్ డైరెక్టర్ హెషామ్, మా వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పుకోవాలరా ఈరోజు నా ఆపర్చునిటీ. హెషామ్ది నిన్నే ఫైనల్ రెండు రీల్స్ కూడా చూసి కంప్లీట్ రీరికార్డింగ్ చూశాను, మ్యాజిక్ చేస్తాడు సినిమాతో. నేను ఒక సినిమా ఆల్రెడీ నేను చూసుకొని నేను ఏదైతే ఫీల్ అయ్యానో దాన్ని ఇంకొక నెక్స్ట్ లెవెల్లోకి తీసుకెళ్ళాడు హెషామ్. థ్యాంక్ యూ సో మచ్, యూఆర్ ద సోల్ ఆఫ్ దిస్ ఫిలిం. హెషామ్ అండ్ సాను జాన్ వర్గీస్, తన బ్యూటిఫుల్ విజువల్స్ అండ్ తన బ్యూటిఫుల్ మ్యూజిక్తో వీళ్ళిద్దరూ కూడా టెక్నీషియన్స్గా ఎంతో గొప్ప వైబ్ని అందించారు సినిమాకి. అండ్ ఎడిట్, థ్యాంక్ యూ. అండ్ మా ఎడిటర్, ఐ థింక్ ఈ సినిమాని ఇంత బ్యూటిఫుల్, ఇంత గొప్ప కావ్యాన్ని అన్ని హైస్తో 2.5 గంటల్లోకి అంత బ్యూటిఫుల్గా నరేట్ చేయగలిగాడు. సో తనకి అండ్ మా ఆర్ట్ డైరెక్టర్కి అవినాష్కి మా టీం అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ గైస్. మనందరం కూడా తల ఎత్తుకొని చాలా గర్వంగా చెప్పగలిగే ఒక సినిమా చేసాం. అండ్ మా ప్రియదర్శి, తను హీరోగా ఎన్ని సినిమాలు చేస్తున్నా సరే ఈ సినిమాలో ఒక ఇంపార్టెంట్ రోల్ వచ్చి చేశాడు అండ్ హీ గేవ్ అ హార్ట్ వార్మింగ్ పర్ఫార్మెన్స్. అలాగే విరాజ్, అలాగే సినిమాలో జయరామ్ గారు, శృతి హాసన్ ఒక స్పెషల్ సాంగ్ చేసింది తను అండ్ యూ విల్ రియలీ ఎంజాయ్ దట్ సాంగ్ ఆన్ ద స్క్రీన్. అండ్ బోల్డని, వీటితో పాటు బోల్డని సర్ప్రైజెస్ కూడా ఉన్నాయి సినిమాలో. అండ్ మీరందరూ డిసెంబర్ 7th రోజు చూసినప్పుడు మీకు తెలుస్తుంది. డిసెంబర్ 7th
థియేటర్స్ లో కలుద్దాం. హాయ్ నానా, విల్ బి ఎ వెరీ వెరీ మెమరబుల్ ఫిల్మ్, ఐ ప్రామిస్. ఒట్టేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. అండ్ మా కియారా, సారీ, మోస్ట్ ఇంపార్టెంట్, కియారా అంటే ఇక చెప్పక్కర్లేదన్న అన్నంత ఫీలింగ్ వచ్చేసింది. ఈ సినిమా చూసిన తర్వాత మీరు ఈ పాపని, ఈ పాప ఇచ్చిన పర్ఫార్మెన్స్ని, మీరు బోల్డ్ అని మెమరీస్ని మీ ఇంటికి తీసుకెళ్తారు. నేచురల్ స్టార్ నాని నటించిన ఫీల్ గుడ్ ఫ్యామిలీ మూవీ హాయ్ నాన్. వైర ఎంటర్టైన్మెంట్ మొదటి ప్రొడక్షన్ వెంచర్ గా రూపొందిన ఈ చిత్రంతో శౌర్యు దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా బేబీ కియారా ఖన్నా కీలక పాత్రలో కనిపిస్తోంది. ఈ చిత్రాన్ని మోహన్ చెర్కూరి, డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల భారీ ఎత్తున నిర్మించారు. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలు ట్రెమెండస్ రెస్పాన్స్ తో సినిమాపై భారీ అంచనాలని పెంచాయి. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న హాయ్ నాన్న డిసెంబర్ 7న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో గ్రాండ్ గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ వైజాగ్ లో హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా గ్రాండ్ గా నిర్వహించింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నేచురల్ స్టార్ నాని మాట్లాడుతూ, వైజాగ్ తో నాది ప్రత్యేకమైన అనుబంధం,